అందరికి ఉండే ప్రాబ్లం నాకు కూడా ఉంది. జుట్టు గట్టిగా ఊడిపోతుండే. చూసినారా అంతకుముందు ఎంత పల్చగా ఉండేనో, అదే ఇప్పుడు చూడండి లేటెస్ట్గా గ్రో అవ్వడానికి, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఏమేం చేయాలి అండ్ ఏ ఏ ప్రోడక్ట్స్ వాడాలో ఈ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మజిల్. నా పేరు రోహిత్, కోఫౌండర్ ఫిట్ రుచులు అండ్ ఫిట్నెస్ ట్రైనర్. మంచి ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. ఆల్సో మీరు డైలీ వర్కౌట్ చేసుకోవడానికి మీకు కావాల్సిన వర్కౌట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లేజీ మసిల్ .inలో ఉంది. ఫ్యాట్ లాస్కి కావాల్సిన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, మసిల్ బిల్డింగ్కి కావాల్సిన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఫన్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం. జనరల్గా హెయిర్ ఫాలికల్ హెల్దీ అయితే దాంట్లో నుండి 3-4 హెయిర్స్ బయటకు వస్తాయి. ఎప్పుడైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుందో అప్పుడు 3-4 హెయిర్స్ కాస్త 3 అయితాయి, 2 అయితాయి, స్లోగా 0 అయిపోతాయి. ఇప్పుడు నేను 2 దగ్గర ఉన్నప్పుడే రియలైజ్ అయిన జుట్టు ఊడిపోతుంది, ఏదో ఒకటి చేయాలి అని. మీరు 0 దగ్గర రియలైజ్ అయితే నాకు యూజ్ అయిన సొల్యూషన్ మీకు యూజ్ అవ్వదు. లాస్ట్లో హెయిర్ని ఎట్లా కేర్ తీసుకోవాలో చెప్తా, అది మిస్ అవ్వకండి. కేరింగే మేజర్ పార్ట్ మన హెయిర్ గ్రోత్కి. నా హెయిర్ ఫాల్ ప్రాబ్లం చాలా పాతది, ఒకలాగా హెరిడిటరీ అని చెప్పాలి. మా ఇద్దరు తాతయ్యలకి గుండె, ఆయన ఒక తాతయ్యకి 22 ఇయర్స్కే మొత్తం పోయింది. అట్లే నాకు కూడా ఊడిపోవడం స్టార్ట్ అయింది. జుట్టు ఎంత ఊడిపోయిందో తెలుసుకోవడానికి ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్లో నా ప్లేస్ 3 ఉండే. ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఇది ఇంతే, ఇంకా జుట్టు ఊడిపోతూనే ఉంటుంది, దీనికేం సొల్యూషన్ లేదు, యాక్సెప్ట్ చేయండి హెరిడిటరీ అని చెప్పినారు కదా ఎట్లాగో. ఒకవేళ మీకు ఎవరైనా సొల్యూషన్ లేదు అని చెప్తే నమ్మకండి వాళ్ళని. నేను నమ్మలే, ఇంకో డాక్టర్ దగ్గరికి పోయినా జస్ట్ ఒక చిన్న హోప్తో. అట్లే ఉంటుంది కదా, వీళ్ళు ఏమైనా బెటర్ సొల్యూషన్ చెప్తారేమో అని ఇంకోళ్ళ దగ్గరికి పోతాం. అట్లా పోతే ఒక డాక్టర్ తగిలినాడు, సింపుల్గా ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ అండ్ ఒక స్ప్రే వాడండి అని ఇచ్చినాడు. అదే టాపికల్ మినాక్సిడిల్ 5%. ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయితే ఉంటుందో ఆ ఏరియాస్లో స్ప్రే చేసి స్కాల్ప్ పైన రబ్ చేసుకోవాలి. స్ప్రే చేసి మళ్ళీ రబ్ చేసుకోవాలి ఎక్కడెక్కడైతే మనకు అవసరమో. నాకు ఇక్కడ 4 హెడ్ నుండి వెనక పైన వరకు పల్చగుంటుండే. 8-10 స్ప్రేస్ పట్టేవి మొత్తం. రాత్రి స్ప్రే చేసి మార్నింగ్ స్నానం చేసేటప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటుండే. ఏం షాంపూ వాడాలో ఎట్లా వాడాలో ఈ వీడియోలో ముందు చెప్తా. బట్ ఈ మినాక్సిడిల్ 5% ఫేస్ నడుస్తూ ఉంది. 5-6 మంత్స్ అయింది, హెయిర్ ఫాల్ అవ్వట్లే కానీ కొత్త హెయిర్ కూడా వస్తలే. ఎట్లా ఉందో అట్లే ఉంది. బేసిక్గా ఈ మినాక్సిడిల్ పనే అది, హెయిర్ ఊడిపోకుండా ఆపుతుంది, ఉన్న హెయిర్ని గ్రో చేస్తుంది. ఎప్పుడైతే అది స్కాల్ప్ పైన పడుతుందో అక్కడ ఉన్న ఒక ఎంజైమ్ దాంతో కలిసి మినాక్సిడిల్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడే అక్కడ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, న్యూట్రియన్స్ పోతుంది, హెయిర్కి కావాల్సినవన్నీ డెలివర్ అవుతాయి. బట్ నేను అక్కడతో ఆగలే, మళ్ళీ పోయిన డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు కోరికలు ఎక్కువైనాయి. ఫస్ట్ ఏమో ఊడిపోకుండా ఉంటే చాలు, అది అయిపోయింది కదా, ఇప్పుడు పెరగాలి. ఫ్రస్ట్రేషన్తో డాక్టర్ దగ్గర పోతే ఇప్పుడు మినాక్సిడిల్ 10% యూజ్ చేయండి రిజల్ట్ కనిపించవచ్చు అని. అది కొని పెట్టుకున్నాక ఇంకా ఎక్కువ జుట్టు ఊడడం స్టార్ట్ అయింది. ఇది ముందు దానికన్నా పవర్ఫుల్ అని బాటిల్ పైన రాసి ఉంటుంది. వాడిన ఫస్ట్ ఫ్యూ వీక్స్కి ఆల్రెడీ చచ్చిపోతున్న హెయిర్ ఊడిపోతుంది, బట్ స్టిల్ నాకేం రిజల్ట్ కనిపిస్తలే. హెయిర్ గ్రోత్ ప్రాసెస్ తెలియదు కదా, ఓపిక ఎక్కడుంది మనకు, వెయిట్ తగ్గాలి, బాడీ పెరగాలి అనే ఆవేశంలో ఉంటాం కదా. అట్లే నేను కూడా జుట్టు కావాలి అనే ఆవేశంలో ఉండే. అట్లా వెయిట్ తగ్గడానికైనా హెయిర్ గ్రోత్ కోసమైనా ప్రోటీన్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ సప్లిమెంట్ ఉంటే ఇంకా ఈజీ. చాలా మంది అంటారు అంత కాస్ట్లీ ప్రోటీన్ ఎందుకు, ఇది చీప్లో వచ్చేస్తుంది కదా అని. కానీ ఆ సప్లిమెంట్ రియలా ఫేకా తెలుసుకోవడానికి MB ప్రోచెక్ ఉంది. ఒక టెస్ట్ ట్యూబ్ తీయండి, వైల్ తీయండి, 35 ml మార్క్ దాకా ఫిల్ అవుతుంది ఒక షేకర్లో. ఎగ్జాక్ట్ 200 ml వాటర్ వేసి 1 స్కూప్ వే ప్రోటీన్ వేసి దాన్ని మంచిగా షేక్ చేసి ఆ ప్రోటీన్ షేక్ని ఇంకో 10 ml వేస్తే 45 ml ఆ టెస్ట్ ట్యూబ్ మొత్తం ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకో 24 hours వదిలేస్తే కింద ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. ఎంత హైట్ వరకు ఫామ్ అయితే దాని కరస్పాండింగ్ చార్ట్ ఉంటుంది, చూసి మెజర్ చేసుకోవడమే. 10 ml అయితే ఇంత పర్సెంటేజ్, 8 ml అయితే ఇంత పర్సెంటేజ్, 5 ml ప్రెసిపిటేట్ అయితే ఇంత. మా ట్రైనర్ అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అని ఏది పడితే అది తీసుకుంటారు చాలా మంది. చీప్ ప్రోటీన్ కొంటే ఇట్లాంటి టెస్ట్ కిట్ ఒకటి కొనండి. నా కోడ్ వాడితే 100-150 లోనే వచ్చేస్తుంది ఈ కిట్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ ఇంకా ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా సరే రోహిత్ MB కోడ్ వాడండి. ఇప్పుడు ఇంకొక క్లినిక్ కి వెళ్తే మినాక్సిడిల్ తో హెయిర్ పెరగదు, హెయిర్ పోకుండా ఆపుతుంది. దీనికి మీరు PRP తీసుకోవాలి 6-7 sessions అని సజెషన్ ఇచ్చినారు. ఇదేదో కమర్షియల్ క్లినిక్ ఉంది, స్కామ్ ఇస్తున్నారని వేరే వాళ్ళ దగ్గర పోతే అట్లా ఎవరి దగ్గర పోయినా PRP అనే వినిపిస్తుంది. నేను ముందు చెప్పిన కదా, ఆ హెయిర్ నంబర్ 2 ఉందనుకోండి, దాన్ని 2 మెయింటైన్ చేయాలి అంటే మినాక్సిడిల్, అంటే జుట్టు ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఆ హెయిర్ నంబర్ 2 నుండి 4 అవ్వాలి, 4 నుండి 5 అవ్వాలి అంటే జుట్టు మంచిగా పెరగాలి అంటే నాకు ఇచ్చిన సొల్యూషన్
పిఆర్పి ట్రీట్మెంట్. సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మినాక్సిడిల్ స్కిన్ పైన అండ్ పిఆర్పి స్కిన్ కింద, మన బ్లడ్ లో ఉండే ప్లేట్లెట్స్ లో గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది టిష్యూ రిపేర్ అవ్వడానికి, కొత్త సెల్స్ జనరేట్ అవ్వడానికి ప్లేట్లెట్స్ యూజ్ చేయవచ్చు అని అనుకున్నారు. ఈ పిఆర్పి మినాక్సిడిల్ లాగా మన సొంత పెత్తనాలు కాదు, బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని సెంట్రిఫ్యూగల్ మెషిన్లో పెడతారు. అది ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతుంది అంటే ప్లాస్మా అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బ్లడ్ సెపరేట్ అయిపోతాయి. ఆ పైన అట్లా ఫ్లోట్ అవుతా ఉన్న ప్లాస్మాని డాక్టర్స్ ఇంజెక్షన్స్లో తీసుకొని మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉంటుందో అక్కడ ఇస్తారు. ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్, తీసుకోలేని వాళ్ళకి ఇక్కడ నంబ్ అయిపోయేలాగా అనెస్థీషియా ఇస్తారు. సో అట్లా ఆ సెపరేట్ చేసిన ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని మొత్తం ఇంజెక్షన్స్తో స్కిన్ కిందికి పంపిస్తారు. అక్కడ పని చేస్తుంది, అక్కడ పని చేయడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల హెయిర్ ఫాలికల్ చుట్టూ ఉన్న టిష్యూ రెస్పాండ్ అయ్యి ఆ నంబర్ మల్టిపుల్ అవుతుంది. అంటే 2 hairs 3 అవుతాయి 3 4 and 5. ఇది పిఆర్పి ప్రొసీజర్. ఒక క్లినిక్లో చేయించుకున్న ఇది కాస్ట్లీ వ్యాపారం అండి. మినాక్సిడిల్తో కంపేర్ చేస్తే 600కి ఒక బాటిల్ వచ్చేస్తుంది. మినాక్సిడిల్ 1 month యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది 6 sessions నాకు 72K అయింది. సెషన్స్ అయినాక నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ టాలెంట్ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టొచ్చు, కానీ ఇక్కడ టాలెంట్ అవసరం లేదు పిఆర్పి చేయడానికి. ఏ డాక్టర్ అయినా ఒకటే. ఒకవేళ మీరు చేయించుకుందాం అనుకుంటే నార్మల్ క్లినిక్కి వెళ్ళండి, ఒక సెషన్కి 3000 to 4000 ఉంటుంది. సో అట్లాంటి సెషన్స్ నేను ఆల్మోస్ట్ 1.5 years తీసుకున్నాను. అప్పుడు హెయిర్ రావడం స్టార్ట్ అయింది. ఈ పిఆర్పితో పాటు మినాక్సిడిల్తో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్తో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెయిర్ కేర్. ఈ అమ్మ ఆ ప్లేస్లో నీళ్లు బాగాలేదు అందుకే జుట్టు ఊడిపోయింది, ఇట్లాంటి రీజన్స్ నాకు నేను చెప్పాలనుకోలేదు. చిరాకు వచ్చింది, ఎక్కడో ఏదో ప్లేస్లో నీళ్లు బాగాలేకపోతే నా ఫేట్ ఎట్లా మారుస్తుంది, నా అపియరెన్స్ ఎట్లా మారుస్తుంది అది. ఇంకా నేను జస్ట్ హెడ్ వాష్కి మాత్రం మినరల్ వాటర్ వాడితే ఎక్కడ పోయినా దొరుకుతాయి కదా బాటిల్డ్ వాటర్, ఇంకా ఇంట్లో అయితే క్యాన్ వాటర్. షాంపూస్లో కీటో క్యానజోల్ కాంపౌండ్ ఉండే షాంపూ వాడతా, అదే రికమెండెడ్ వన్. ఆ తర్వాత మెయిన్ థింగ్ చెప్పాలా, కోంబింగ్. వెట్ ఉన్నప్పుడు కోమ్ చేయకండి అస్సలంటే అస్సలు, మొత్తం డ్రై అయిపోయినాక కోమ్ చేస్తే డెన్సిటీ ఎక్కువైతుంది, చూడడానికి బాగా అనిపిస్తుంది. మన హీరో 6-pack బాడీ నాచురలా కాదా ఈ వీడియోలో చెప్పిన. ఆల్సో మీరేం వాడుతున్నారు మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఇఫ్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.